మన దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత భయంకరంగా విరుచుకుపడడంతో రోజుకు వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం సామాజిక బాధ్యతని నెరవేర్చుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. వారిలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ముందు వరుసలో ఉంటారు. ఈయన ఈ కష్ట సమయంలో ఓ స్థాయిలో ప్రజలను సేవ అందిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులను ఆదుకోవడం దగ్గర నుండి ప్రజలకు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ని ఏర్పాటు చేయడం వరకు ప్రతి ఒక్కటి అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలకు అటు ఇండస్ట్రీ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. మెగాస్టార్ తోటి హీరోలు సైతం చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రశంసిస్తున్నారు. వాళ్ళు నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఎంత పోటీపడినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు ఎంత మంచి స్నేహితులు మనందరికీ తెలిసిందే. ఇటీవల నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించగా వాటికి బాలకృష్ణ సమాధానమిస్తూ, కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ కష్ట సమయంలో ప్రజల కష్టంలో పాలు పంచుకోవడానికి మన టాలీవుడ్ హీరోల బాధ్యత. నేను ఎన్నో సేవలు చేస్తున్నాను. నా మిత్రుడు చిరంజీవి ఇలా ఉచిత ఆక్సిజన్ బ్యాంక్ సర్వీసెస్ను మొదలుపెట్టడం గొప్ప కార్యాచరణ. ఆక్సిజన్ సరైన సమయంలో అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేయడం చాలా గొప్ప పని. నా మిత్రుడు ఇలాంటి పని చేసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అంటూ నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్ సర్వీస్ను కూడా ప్రారంభించబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా గత నెల 11వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.